యా సో అక్కడ బర్రెలు కనిపిస్తున్నాయి కదా, మంచి ఆడొక చిన్న ఫామ్ ఉందన్నమాట, మంచిగా బర్రెలు బర్రెపాలు బాగా దొరుకుతాయి. ఎనీవేస్ ఈ రోడ్ కట్ చేస్తే ఇది 100 ఫీట్ రోడ్ అనమాట, ప్రపోజ్ 100 ఫీట్ రోడ్, ఇది కొండకల్ 100 ఫీట్ రోడ్ అనమాట. సో ఈ పాయింట్ నుంచి సో సుకృతి అవంతిగా కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్ వెళ్తే కనుక మనకు 2.5 కిలోమీటర్స్లో కొండకల్ సర్కిల్, ఆ పక్కనే రేడియల్ రోడ్ ఓకే. సో ఇది ఒక 100 ఫీట్ రోడ్, ప్రపోజ్ 100 ఫీట్ రోడ్ టువర్డ్స్ కొండకల్ వెళ్తుంది, అట్లనే రేడియల్ రోడ్ వెళ్తుంది. ఇది ఒక 100 ఫీట్ రోడ్, ఏమో లహరి రిసార్ట్స్ వెళ్తుంది ఓకే. సో ఇది వచ్చేసి భానూర్ వెళ్తుంది. సో ఇట్లనే సీదా పోతే కనుక మనకు హీరానందని లెఫ్ట్ సైడ్ వస్తుంది, అండ్ రైట్ సైడ్ సాయి సూర్య గురుస్థాన్ వస్తుంది. కట్ చేస్తే మన సుకృతి అవంతిక ప్రాజెక్ట్ కాడికి వచ్చినాం. సుకృతి అవంతిక ప్రాజెక్టుల లోపలనే హర్షిత్ ఉంటుంది ఓకే. ఇండికా దుమ్ము రేపుతుంది, అరే ఆగ్రణాయన. ఇది ఒక 100 ఫీట్ రోడ్ టువర్డ్స్ భానోడ్ టు కొండకల్, వేరాజ్ ఇక్కడ టొయోటా ఈటియోస్ వస్తుంది కదా, అది హర్షిత్ నుంచి వస్తుంది, డిజైర్ వస్తుంది. సండే వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఇన్వెస్టర్స్ అంతా ప్లాట్స్ చూసుకుంటారు ఓకే. ఇప్పుడే ఇంత కార్లు తిరుగుతున్నాయి, సండే సాటర్డే అంటే ఇంకా ఫ్యూచర్లో ఎట్లా తిరుగుతాయో చూడండి. సో ఇట్లా వెళ్తే హర్షిత్ అండ్ ఇది శుభగృహ సుకృతి అవంతిక లేఅవుట్. మనం ఇందులో ఎంటర్ అవుతాం. ఇది ఒక 100 ఫీట్ రోడ్, ఇది ఇక్కడ 40 ఫీట్ అవతల 40 ఫీట్ మధ్యలో 10 ఫీట్ ఫుట్పాత్లో వద్దు. వీళ్ళు టువర్డ్స్ లహరి రిసార్ట్స్ వెళ్తున్న 100 ఫీట్ రోడ్ ఓకే, స్టేట్ యూన్. సో మనం ఇట్లా కేలు వచ్చినామండి. ఇది శుభగృహ సుకృతి అవంతిక ప్రాజెక్ట్ అంటారు ఓకే, 100 ఫీట్ రోడ్ ఇది. సీదా పోతే లహరి రిసార్ట్స్ ఓకే, అక్కడ పేరం కనిపిస్తుందా, యా వాటర్ ట్యాంక్ల పుణ్యాన ఏవించారు, ఎక్కడ ఉందో మనకు బాగా తెలిసిపోతుంది ఓకే. పేరం, పేరం పక్కల శుభగృహ, పనిలో పని మీకు హర్షిత్ వాటర్ ట్యాంక్ కూడా చూపిస్తాయిపోతుంది. హర్షిత్ వాటర్ ట్యాంక్, థ్యాంక్స్ టు వాటర్ ట్యాంక్స్ అనమాట. ఏ వెంచర్ ఎక్కడుందో మనం వాటర్ ట్యాంక్స్ త్రూ చెప్పవచ్చు, హర్షిత్ అక్కడ ఉంది ఓకే. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఓకే. సో అక్కడ దూరంగా మీకు ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది, అది అపర్ణ, అపర్ణ వెస్టర్న్ మీడియస్ అంటారు కదా ఓకే. అండ్ మీకు స్లోగా ఇప్పుడు హర్షిత్ పక్కల సందులో మీకు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అనిపి చూపిస్తారు. ఈ నుంచి చూస్తే రెండు ఒకటే కాంపౌండ్లు ఉన్నట్టు ఉంటాయి, కానీ కాదు, అక్కడ రైల్వే ట్రాక్ వాళ్ళు ఇద్దరిని డివైడ్ చేస్తుంది, హర్షిత్ అండ్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఓకే. అక్కడ ఫ్లాగ్స్ ఉన్నట్టువి మాత్రం హర్షిత్ స్ప్రింగ్ ఫీల్డ్ విల్లాస్ ప్రాజెక్ట్, ఆఫ్ కోర్స్ అక్కడ ప్లాట్స్ విల్లాస్ ఇప్పుడు అయిపోయినాయి, అక్కడ హర్షిత్ ప్రాజెక్ట్ అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చినామని చెప్తాయి, ఇప్పటివరకు వచ్చినా కానీ ఇంత డీటెయిల్గా మనం కవర్ చేయలేదు, చూడొచ్చు. పనిలో పని మన ఫోటోగ్రఫీ టాలెంట్ కూడా చూపిస్తా. సన్సెట్ టైం ఇండియా 6 ఫిబ్రవరి 28 సండే, కొండకల్లో ఉన్నాం మనం. ఎందుకు వచ్చినామని చెప్తా, ఈ 100 ఫీట్ రోడ్కి చూడండి, ఈ 100 ఫీట్ రోడ్కి హై టెన్షన్ లైన్స్ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ అక్కడ నుంచి హై టెన్షన్ లైన్స్ నుంచి 100 to 150 meters రేడియస్లో మీకు ఒక ప్లాట్ చూపిస్తా, ప్లాట్ నెంబర్ 26 ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ దాకా ఏది. సో ఇక్కడ దాకా ఆడ 26 ఉంది, చెట్లు ఎక్కువ మలిచినాయి. ఇక్కడ నుంచి హై టెన్షన్ వైర్స్ వచ్చేసి మళ్ళీ 150 meters ఉంటాయి కాబట్టి మనకేం టెన్షన్ లేదు. సో 100 ఫీట్ రోడ్కి కమర్షియల్ అనమాట, ఇది 66x90 feet ఈ ప్లాట్. సో ఇమాజిన్ చేసుకోండి, 66x90 feet 660 yards, ఒక జీ ప్లస్ 5 floors, ఫ్యూచర్లో ఒక జిమ్, ఒక రెస్టారెంట్ అండ్ ఏమైనా పెట్టుకోవచ్చు. డిస్క్రిప్షన్ చెప్తా ఓకే, ఫటాఫట్ చెప్పేస్తా. సన్సెట్ కూడా చూడండి, కొండకల్ల సన్సెట్ ఇట్లుంటుంది. కొండకల్లని ఇండియా లేడని ఇట్లనే ఉంటుంది అనొచ్చు, కానీ మన వాళ్ళు కొందరుండి పేరం శుభగృహ అసలు ఏం మనుషులు ఉంటారా, చెట్లు ఎట్లుంటాయి, మెయింటెనెన్స్ ఎట్లుంటుంది అంటే చెప్తున్నా. డిస్క్రిప్షన్ చెప్పేస్తా, యా ఓకే ఫైన్. సో వన్స్ అగైన్ హలో, నమస్తే, సలాం వాలేకుమ్. సో ఇది కొండకల్ అంటారు, కొండకల్ చాలా తక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది, ఆఫ్ కోర్స్ ఈ నడమనే మోకిల పుణ్యాన కొండకల్ కూడా వస్తుంది. ఎందుకు వచ్చింది కొండకల్ లైమ్ లైట్ల కంటే, మోకిలాలు అఫర్డ్ చేయలేని పరిస్థితి. మననే ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇక్కడ 40+ చేసిండు అఫీషియల్గా పరిస్క్వేర్ యార్డ్. సో ఆ కంపెనీ చుట్టుముట్టు వేరే గచ్చిబౌలి కౌంటీస్ అన్నిట్లో కూడా యావరేజ్గా 32-35 కోట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ అఫర్డ్ చేయలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మోకిల అవతల దాటి కొండకల్ రైల్వే ట్రాక్ దాటినాక
ఈ యొక్క ఇక్కడ శుభగృహ, సాయి సూర్య, గచ్చిబౌలి కౌంటి ఫేజ్ 8, హర్షిత్, పేరం. సో ఇక్కడ ఒక 5 to 6 లేఅవుట్స్ ఉన్నాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో. సో ఇక్కడ అరౌండ్ ట్రెండ్స్ వచ్చేసి 25 to 30 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. 6 మంత్స్ బ్యాక్ 20 to 25 ఉండి ఇప్పుడు 25 to 30 యావరేజ్గా నడుస్తుంది. సో ఇది వరకే మీకు చూపించినట్టు 60 by 90 feet 100 feet రోడ్కి ఉంది. 66 feet ఏమో 100 feet రోడ్, మాస్టర్ ప్లాన్ రోడ్ అనమాట. ఈ 100 feet రోడ్ ఎప్పుడు వస్తుంది అభిమాన్ అంటే అది మనం చెప్పడానికి రాదు. మాస్టర్ ప్లాన్ రోడ్ కాబట్టి మేబీ 3 ఇయర్స్ పట్టవచ్చు, 5 ఇయర్స్ పట్టవచ్చు, 6 ఇయర్స్ కూడా పట్టవచ్చు. కానీ అప్పటికి ఎంత అవుతుంది మనం అప్పుడు అఫర్డ్ చేయలేము. అది 50 అవుతుందా, 60 అవుతుందా, 70 అవుతుందో మనకు చెప్పలేము. ఎందుకంటే ఐటీసెస్కి ఈజీ యాక్సెస్ ఉంది. కొల్లూరు ఐటీసెస్ కావచ్చు, కోకాపేట ఐటీసెస్ కావచ్చు, గచ్చిబౌలికి ఇప్పుడు మన రేడియల్ రోడ్ వచ్చేసి ఈ నుంచి కొండకల్ సర్కిల్ దగ్గర ఒక అరౌండ్ 2.5-3 kilometers ఉంటుంది. వేరే ఇటు భానూరు, శంకర్పల్లి కూడా 10 మినిట్స్ డ్రైవ్, ముత్తంగి జంక్షన్ ఒక 15 మినిట్స్ డ్రైవ్. సో ఇట్లా ప్రైమ్ లొకేషన్. సో మోకీలా అలా అఫర్డ్ చేయలేని వాళ్ళు, కమర్షియల్ అయితే మోకీలాలో దొరకవు, అవి దొరికిన 60-70 thousand 80 thousand దాకా ఉండొచ్చు. సో అక్కడ అఫర్డ్ చేయలేని వాళ్ళు కమర్షియల్ ప్లాట్స్ మాత్రమే అనుకుంటే కనుక 660 square yards ఉంది. 660 square yards వెస్ట్ ఫేసింగ్. సో శుభగృహ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సుకృతి అవంతిక, వీళ్ళు మంచి అమ్యూనిటీసు, Phase 1, Phase 2, Phase 3 అని 3 phases వేసిండ్రు. పక్కల హర్షిత్ తోటి కూడా మనకు మంచి ఏమంటారు లింక్ ఉంది. అఫ్కోర్స్ వాళ్ళు అయిపోగొట్టుకున్నారు. సో యాజ్ ఆన్ టుడే అనగా February 28 ఈవినింగ్ 6:05 మన దగ్గర ఉన్న ప్లాట్స్ లిస్ట్ వచ్చేసి కొండకల్ల సాయి సూర్య గురుస్థాన్లో 400 yards ఈ 2 ప్లాట్స్ ఉన్నాయి. హీరానంద నేర 3 west facing ప్లాట్స్ ఉన్నాయి. అండ్ ఈ సుకృతి అవంతికల మనం వచ్చిన డీల్ 660 square yards వెస్ట్ ఫేసింగ్, 66 by 90 feet ఉంది. ఇంకా ఇక్కడ వైపు వచ్చేసి పేరంలో 3 east facing అండ్ 1 west facing ఉంది. ఇది రైల్వే ట్రాక్ ఇవతల వైపు. వేరేజ్ రైల్వే ట్రాక్ అవతల వైపు గచ్చిబౌలి కౌంటి Phase 3 ఒక వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉంది. అపనల్ అయితే లేవు, వచ్చిన 1 week క్లోజ్ అయిపోతుంటాయి. Phase 5 ఒక ఈస్ట్ ఫేసింగ్, Phase 7 ఒక వెస్ట్ ఫేసింగ్, అట్లా సాంగ్స్ ఆఫ్ ఎర్త్ల DTCP ప్లాట్ 430 yards కావచ్చు. అట్లా ఏవేవో ప్లాట్స్ ఉన్నాయి. అసలు ఉన్నాయా లేవా ఓ ట్రోల్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, అసలు నీతోనే ఉన్నాయంటారని నువ్వు నాకు ఫోన్ చేయరా భయ్, నువ్వు కావచ్చు ఎవరైనా కావచ్చు. ప్లాట్ నెంబర్స్ లేఅవుట్ అన్నీ నేను మీకు పంపిస్తాను. లేదా మనం టైం పాస్ చేస్తున్నాం అనుకుంటున్నాము. ఎనీవేస్ మనం ఈ కొండకల్లు ఉన్నాం. మళ్ళీసారి మీకు చెప్తున్నాం, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ చేసుకున్నాం. అఫ్కోర్స్ ఇది కమర్షియల్ కాబట్టి ఇంత దూరం వచ్చినాము. ఇంతకుముందు కూడా ఎన్నో ప్లాట్స్ వచ్చినాయి ఇక్కడ. సో ఈ కమర్షియల్ డీల్ అనే కాకుండా మీ ఎటువంటి ప్లాట్స్ చేసుకున్నా హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్ నుంచి ఒక 50 to 100 kilometer రేడియస్లో ఇది ఫ్లాట్ ప్లాట్ వీళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. సో మళ్ళీసారి చెప్తున్నా, మీవేమైనా ఉంటే నాకు చెప్పొచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. ఒక్కొక్కసారి ఫోన్ లేపలేని పక్షంలో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు, నేను వాట్సాప్లో అయినా సరే ఖచ్చితంగా అందుబాటులో ఉంటా. ఓకే. సో వన్స్ అగైన్ కొండకల్ నుంచి కమర్షియల్ ప్లాట్ 660 square yards వెస్ట్ ఫేసింగ్, 100 feet రోడ్, మళ్ళీ చెప్తున్నా 100 feet రోడ్, ఇది ఇప్పుడైతుందా, 5 ఏళ్ళకి అవుతుందా, 10 ఏళ్ళకి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. సో అప్పుడు 60 to 80 thousand అవుతుంది కాబట్టి అప్పుడు మనం అఫర్డ్ చేయలేము. సో ఇప్పుడు మనం అఫర్డ్ చేసే స్థాయిలో ఉంది. ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా, 25 to 30 మధ్యలో ఉంది అది. సో ఆ ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో ఆయన ఇలా బెస్ట్ డీల్ సెట్ చేద్దాం. ఓకే. సో వన్స్ అగైన్ కొండకల్ నుంచి అభిమాన్ సైనింగ్ ఆఫ్, బాయ్. సో చెప్పడం మర్చిపోయినా, సుకృతి అవంతికలో ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా అయినాయి. అఫ్కోర్స్ అవి ఎవరు కట్టుకున్నారు. ఇది గేటర్ కమ్యూనిటీ, ఇందులో ఆల్రెడీ కొన్ని అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. హర్షిత్ల అమ్యూనిటీస్ ఉంటాయి. ఈ ప్రపోజ్ 100 feet రోడ్ కాబట్టి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా. యావరేజ్గా స్టార్టింగ్ ప్రైసెస్ వచ్చేసి కొండకల్ల 22-23 నుంచి ఉంటాయి. అవి ఏ లెవెల్లో ఏమనేది చెప్తా. సో ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఈ ప్లాట్ ప్రైస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా. ఓకే. సో ఇప్పుడు బెటర్ లెట్ దాన్ని ఎవరంటారు కదా, ఇప్పుడు జరా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది గోల్డెన్ ట్రయాంగిల్ అంటాడు, ఒకడేమో డైమండ్ ట్రయాంగిల్ అంటాడు. అది ఏం ట్రయాంగిల్లో మనకు తెలియదు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మూమెంట్ ఎక్కువ ఉంది. మొత్తం ఎంటైర్ హైదరాబాద్ ఏరియాలో అంటే గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో అయితే అవుతుంది. ఓకే, ఫ్యాక్ట్. ఇన్వెస్ట్మెంట్స్ అగైన్ సైనింగ్ ఆఫ్, అభిమాన్, బై.